ప్రస్తుత ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఎన్జీవో హోంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు బంకురు జోగినాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ కర్రి రవి, జిల్లా బాధ్యులు వై గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉపాధ్యాయుల విద్యార్థులకు నాణ్యమైన విద్యను, మాతృభాష, గణితం, పరిసరాల విజ్ఞాన శాస్త్రం వంటి విషయాలను పిల్లల మెదడుకు ఎక్కే విధంగా ఏకాగ్రతతో బోధించాలి. కానీ గత 10 సంవత్సరాల నుండి ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించి విద్యార్థుల బోధనకు ప్రభుత్వ యంత్రాంగమే అడుగడుగునా అడ్డుపడుతుందన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే బాధ్యతలు పెట్టడం వలన పాఠశాలల్లో బోధన కుంటుపడుతుందన్నారు. తద్వారా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రైవేటీకరణ వైపు మళ్లేటట్టు ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరుగుతున్నట్లు ఉందని వారన్నారు. నంబర్ 257 రాష్ట్ర కౌన్సిలర్ కరి రవి గారు అనే జిల్లా గౌరవశ బంకురు జోగినాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు వై గురుమూర్తి అలా సీఎం విజయనగరం మండల శాఖ జిల్లా బాధ్యుడు, విజయనగరం పట్టణ శాఖ జిల్లా బాధ్యుడు, నిర్మల్ మండల శాఖ బాధ్యుడు के वेंकटराव, मध्य रमेश तदर्ना उपाध्याय एर्क समस्या माला मैं मरी मीडिया मुझे राव जी उपाध्याय समस्या आर्थिकपरम को मेमू विद्यार्थियों चलो चपा की विद्यार्थियों मतृभाषनी अलगने गणित सांघिक शास्त्र सैन मुख्यमंत्री भावल विद्यार्थु మెదడులోకి ఎక్కించడానికి ఒక ఏకాగ్రతతో పనిచేస్తున్న పరిస్థితులు గతంలో ఉండేవి. ఈనాడు మాతృభాషలో కానీ, గణితంలో కానీ, ఫిజికల్ సైన్స్లో కానీ, సాంఘిక శాస్త్రంలో కానీ మేము ఏమీ చెప్పలేని పరిస్థితి నాడు వచ్చింది. ఇది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2-3 సంవత్సరాల్లో అసలు చదువు చెప్పే పరిస్థితులు అనేవి లేవు. నాడు నేడులోని కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నది. ఈ వేల కోట్ల రూపాయలు కూడా హెడ్మాస్టర్ అకౌంట్ నెంబర్లు వేసి ప్రతిరోజు ఏమి ఖర్చు చేస్తున్నారో వాళ్ళు వాట్సాప్లోని అప్లోడ్ చేయమంటున్నారు. అక్కడ రాష్ట్ర సచివాలయంలో కానీ అమరావతిలో ఉన్నటువంటి సర్వర్లు పనిచేయటం లేదు. ఆ సర్వర్ల తాలూక అంతర్జాల వేగం మెగాబైట్ పర్ సెకండ్ 2 ఉంచుతున్నారు. 2 కాకుండా 8 ఉంచితేనే సరిపోతుంది. అన్ని కార్యాలయాలు కూడా మన అంతర్జాల వేగాన్ని 2 మెగాబైట్స్ పర్ సెకండ్ కాకుండా 8 మెగాబైట్స్ పర్ సెకండ్ ఉంటే దాని మీద ఒకేసారి ఎక్కువ మంది దాన్ని ఉపయోగించినప్పుడు సర్వర్ డౌన్ అవ్వదు. డౌన్ అవ్వటం వలన రాత్రి బాబాలు కూడా హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు, డిఈఓలు, ఉపాధ్యాయులు అందరూ కూడా నానాయాతన పడి నిద్ర లేక పనిచేస్తున్నారు. అమ్మ ఒడిది కూడా ఆ రకంగానే అయింది. ఏ రాత్రి 12 గంటలకు సర్వర్ పనిచేసే పరిస్థితి. అమ్మఒడి కార్యక్రమం కూడా సాంఘిక సంక్షేమ కార్యక్రమం, దాన్ని ఎంపుడు ఆఫీస్కి సెక్రటేరియట్కి అప్పచెప్పాలి. అలాగనే నాడు నేడు పనులు అనేవి భవన నిర్మాణాలు, టాయిలెట్ నిర్మాణాలు, ప్రహరీ నిర్మాణాలు 2 విడతకు కూడా 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నట్టుగా మనను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్తి రాజశేఖర్ అలానే పాఠశాల విద్యా సంచాలకులు మరి తిరువరమత్రుడు గారు వచ్చారు. డిఈఓ అన్ని జిల్లాల్లో కూడా తిరిగారు. తిరిగిన డిఈఓల మీద, ఎంఈఓల మీద, మాస్టర్ల మీద ఒత్తిడి తెస్తున్నారు. కానీ దీనికి ఇంజనీరింగ్ శాఖ తాలూక ఇంజనీరింగ్ శాఖను తప్పించి మా మీద భారం పెట్టారు. భవన నిర్మాణ పనులకైనా నాణ్యత కానీ మేము దానికోసం మేము చదువుకోలేదు. విద్యార్థులు బోధించడం కోసమే మేము చదువుకున్నాము. ఈ పరిస్థితుల్లోని మరి దాన్ని పనిచేయడమే కాకుండా రోజు కూడా అప్లోడ్ చేయాలంటే సర్వర్లు పనిచేయడం లేదు.